ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఇస్తాను. దానికి మీరు చేయాల్సినదల్ల ఏం లేదు. కింద డిస్క్రిప్షన్ లో ఏంజెల్ బ్రోకింగ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు సైన్ అప్ అయితే చాలు. సైన్ అప్ అయ్యే ప్రాసెస్ లో మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ కావాలన్నమాట. మీరు అకౌంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మీ పేరు అండ్ మీ ఫోన్ నెంబర్ నా డాష్ బోర్డ్ లో చూపిస్తుంది. ఎవరైతే అకౌంట్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళందరి పేర్లు ఎవ్రీ ట్యూస్డే రోజు మార్నింగ్ 11 o'clock కి మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కూడా మొత్తం ఫ్రీ. ఒకవేళ మీకు ఏంజెల్ బ్రోకింగ్ లో ఎలా సైన్ అప్ అవ్వాలో తెలియలేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని నేను క్లియర్ గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు కరెక్ట్ గా కంప్లీట్ చేస్తే జస్ట్ 5 minutes లో మీకు 200 rupees వస్తుంది. అండ్ ఎవ్రీ వెనస్డే అండ్ థర్స్డే రోజు మా బిఎస్వై గేర్స్ ఇండియా నుంచి మీకు కాల్ వస్తుంది. మీ కాల్ వచ్చిన 24 గంటల నుంచి 48 గంటల లోపే 200 రూపాయలు మీ అకౌంట్ లో ఉంటాయి. లేట్ చేయకుండా వెంటనే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ తో సైన్ అప్ అవ్వండి. ట్రేడింగ్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం. హాయ్, హలో అందరికి, నేను మీ కళ్యాణ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూతన్కల్. ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రైడ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మారేట్ మళ్ళీ ఇక్కడ నుంచి మాకు ఒక 6 hours అయితే డెస్టినేషన్ ఉంది. నేను ఈసారి అయితే వ్లాగ్ అనేది కార్ లో చేయబోతున్నాను, బైక్ మీద కాదు. మా అన్నయ్య బైక్ మీద వెళ్తున్నాడు, నేను అష్రఫ్ ఇంకా ఒక తమ్ముడు వస్తున్నాం. మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఆల్రెడీ టైం 8 o'clock అయింది. మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయింది. మొత్తం మేమైతే 2 days రైడ్ కోసం అయితే ఇంత ప్లాన్ అయితే ప్రిపేర్ చేసినాం. ఇది మా లగేజ్, ఇది నా బ్యాగ్, ఇది అష్రఫ్ బ్యాగ్, ఇది మాతో వచ్చే ఒక చిన్నోడి బ్యాగ్ మహేష్ గారిది. ఇదంతా మా లగేజ్. వాటర్ క్యాన్ కూడా తీసుకుపోతున్నా సేఫ్టీకి, ఎందుకంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగితే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. అసలే కోవిడ్ టైం అని ఇంటి దగ్గర నుంచే వాటర్ క్యాన్ తీసుకెళ్తున్నాం. అన్నీ సెట్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా కార్లో మాట్లాడుకుందాం మిగతాదంతా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మా కోసం మా మమ్మీ మార్నింగే మాకు పులిహోర కూడా ప్రిపేర్ చేసింది. అది మేము రైల్లో వెళ్ళేటప్పుడు తింటాము, అది కూడా మీకు చూపిస్తాము. మన ఛానల్లో వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్ గా టైం అయితే 8:36 అయింది. మాకు ఒక 6 hours ఉంది కాబట్టి చిన్నగా వెళ్తున్నాం. రోడ్డు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ పైన ఎలా ఉంటుంది అయితే తెలియదు. నాకు తెలిసిన ఒక 100 kilometers వరకు అయితే సూపర్ ఉంటుంది రోడ్డు. తర్వాత అయితే ఎప్పుడూ నేను కూడా వెళ్ళలేదు. ఇప్పుడే మీతో పాటు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. మారేడుమిల్లిలో అసలు ఏముంటుందో కూడా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అక్కడికి వెళ్ళాక మీతో పాటు నేను కూడా చూస్తాను. ఇప్పుడు ఫ్యూల్ రేంజ్ వచ్చేసి 373 kilometers చూపిస్తుంది. మా డెస్టినేషనే మాక్సిమం 250 to 300 kilometers ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూల్ కొట్టియాల్సిందే. ఇప్పుడు దారిలో ఎక్కడన్నా ఉంటే ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తాం. ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్తే మాత్రం కార్లో ఫ్యూల్ ఉంటే ఛార్జింగ్ కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కార్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్కి అన్నిటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మంచిగా. మేము ఇప్పుడైతే బంగ్లాకి అయితే రీచ్ అయిపోయినాం. మేము ఎప్పుడు వెళ్ళినా ఖమ్మంకి వయా అంతే బంగ్లా నుంచి వెళ్తాం. చాలా మంది అందరూ సూర్యాపేట నుంచి అట్లా వెళ్తారు, కానీ మాకైతే ఇదే దగ్గర ఖమ్మం అయితే. కాకపోతే ఇప్పుడు ప్లాన్ మార్చేసిండు మా అన్నయ్య, మేము ఖమ్మం నుంచి కాకుండా మహబాద్ నుంచి వెళ్దామని అంటున్నాం. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం, మహబాద్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మహబాద్కి. ఒక్కసారి నేను స్టేట్ మీట్ ఆడినప్పుడు, నా జూనియర్ స్టేట్ మీట్ అప్పుడు మహబాద్ వెళ్ళినా. ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాను మహబాద్కి. ఇన్ని రోజులు నేను బ్లాగ్స్ ఎందుకు చేయలేదంటే, నేను ఈ కబడ్డీ మీద ఫోకస్ చేసి, ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్లో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ ఉంది, దానికోసం వెయిట్ పెంచడానికి ఇట్లా ఫిజికల్గా ఇంకా ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టి ఇన్ని రోజులు నేను రైడ్స్ కనే రాలేదు. ఇప్పుడు కొంచెం అన్నీ సెట్ అయిపోయాయి, ఇప్పటి నుంచి మళ్ళీ చేస్తాను రైడ్స్. నెక్స్ట్ మాకు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ స్టాప్ అనేది అన్నయ్య డిసైడ్ చేస్తాడు. మహబాద్ అయితే ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది. ఖమ్మం 38 ఉంది. ఖమ్మం ఏమో స్ట్రైట్ వెళ్ళాలి. మహబాద్ ఇక్కడ కొంచెం ఒక 500 meters వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మహబాద్ ఇక్కడ నుంచి 30 kilometers ఉంటుంది. మహబాద్ ఇక్కడే లెఫ్ట్ తీసుకునేది వచ్చేసింది. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఖమ్మం. ఇప్పుడు మహబాద్ సైడ్, ఇటు సైడ్ ఫస్ట్ టైం వస్తున్న వెహికల్లో అయితే. ఎప్పుడూ నేను రాలేదు అసలు. బస్సులోనే వచ్చిన ఒక్కసారి కూడా, అది కూడా మీట్ అప్పుడు. ఇప్పుడు సెకండ్ టైం ఈ కియా సెల్టాస్లో రైడ్కి వస్తున్నాం. మహబాద్ సైడ్ టోల్ గేట్ ఉందని కూడా నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చింతపల్లి టోల్ ప్లాజా, చింతపల్లి టోల్ ప్లాజా. మేమైతే యావరేజ్ స్పీడే మ్యాక్సిమం ఒక 90+ 100+ మెయింటైన్ చేస్తాను యావరేజ్ స్పీడ్. టోల్ మనకైతే ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే కట్ అయిపోద్ది. ఓకే, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టోల్ కూడా. చిన్నగానే ఉంది ఈ టోల్ గేట్, అయితే పెద్దదేం కాదు. మరి ఇక్కడ నుంచి మాకు ఒక 15 kilometers అయితే మహబాద్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ మ్యాక్సిమం అక్కడే అనుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఇంకా ముందుకెళ్తాం. ఆల్రెడీ టైం 9:30 అయింది కాబట్టి ఇంకా చూడాలి. ముందైతే మా అన్నయ్య వెళ్తుండే అక్కడ. లగేజ్ అంతా మాతోటే క్యారీ చేస్తున్నాం. అన్నయ్య ఓన్లీ బైక్ ఒకటే ఉంది. టాప్ బాక్స్ అవన్నీ ఈసారి ఏం తీసుకురాకుండా అన్నీ ఇంట్లోనే పెట్టొస్తున్నాం. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కూడా ఉంది అంట, అక్కడ చూడాలి ఎట్లుంటుందో. అందుకనేసి అన్ని లగేజ్ అంతా మా కార్లోనే తీసుకొని వస్తున్నాం. ఇక్కడైతే మొత్తానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దానికి వచ్చేసినాం. ఇక్కడ చిన్న ప్లేస్లోనే చేస్తాం.
బ్రేక్ఫాస్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేయడమే. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ రైడ్ డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ మారేడుమల్లిలోనే. సీట్ బెల్ట్ కూడా ఫిట్ చేసుకున్నా, ఆల్ సెట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రైడ్. మాకు రూట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందని ఇప్పుడే మ్యాప్ పెట్టినాం. ఇక్కడ నుంచి 192 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, 4 అవర్స్ 13 మినిట్స్ ఉంది. ఇప్పుడే రైల్వే క్రాసింగ్ కూడా వచ్చేసింది. కాకపోతే కార్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇందాక కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళిపోయినాం మేము, ఒక 500 మీటర్స్ వెళ్ళిపోయినాం. మళ్ళీ అమ్మటే అన్నయ్య ఫోన్ చేస్తే రిటర్న్ వచ్చేసినాం, రైల్వే క్రాసింగ్ కూడా చేసేసినాం. ఇక్కడ ఆల్మోస్ట్ రైల్వే క్రాసింగ్ కానీ ఇక్కడ ట్రైన్ రాదనుకుంటా. కార్కి ఏమో అయిందేమో అనిపిస్తుంది, సౌండ్ డిస్టర్బెన్స్ ఎట్లా వస్తుంది. ఇంతసేపు మంచిగా వచ్చింది, ఇప్పుడేమైంది. రోడ్ అస్సలు బాగలేదు ఇప్పుడైతే. సన్నీ కూడా ఇక్కడ అయ్యండి. ఇక్కడ నుంచి కొత్తగూడెం అయితే 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ రైట్ టర్న్. ఓహ్, అక్కడ పోలీసు ఆపిరు మా అన్నయ్యని. ఏమో అడుగుతుండు మరి, ఇటు చూడరా నాయన నువ్వు. ఇక్కడ ఒక్కడ హెల్మెట్ లేదు, అందరూ నార్మల్ తిరుగుతారు. అయినా పోలీసులు ఏం ఆపట్లేదు, మన సైడే స్ట్రిక్ట్ ఉండే రూల్స్. కొంచెం ఇల్లందుకైతే ఎంటర్ అయిపోయినాం. మాకు మెయిన్గా ఇక్కడ బనానాస్ తీసుకుందాం అనుకున్నాం. బనానాస్ ఎక్కడనే ఇప్పటికి ఒక 15 కిలోమీటర్స్ వచ్చినా కానీ ఇప్పటివరకు అయితే దొరకలేదు. బనానాస్ కోసమే వెయిటింగ్. మొత్తానికైతే ఒక 15-20 కిలోమీటర్స్ వరకు వెయిట్ చేసినాం, బనానాస్ అయితే దొరికేసినాయి. ఇదో మేమైతే 2 డేస్ తీసుకున్నాం, ఎందుకైనా మంచిదని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పైన కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంటుందో ఉండదో కూడా అర్థం కావట్లేదు, కాబట్టి ఎందుకైనా ముందు జాగ్రత్తగానే తీసుకున్నాం. ఎందుకంటే ఎనర్జీ ఇస్తుంది బనానాస్ తింటే, కొంచెం ఎనర్జీగా ఉండొచ్చు అని తీసుకున్నాం. ఇంకో మేము తీసుకున్న బనానాస్ ఇవే, చాలా పెద్దగానే ఉన్నాయి అన్ని. మా అన్నయ్య అయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు. మేము ఇంకా ట్రాఫిక్ ఇక్కడే మాకు కొంచెం ఎక్కువ అయ్యేసరికి మేమేమో చిన్నగా వెళ్తున్నాం, కారు కదా మాకు. సన్ని అయితే రమ్ 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 అని వెళ్ళిపోతూనే ఉండు. మేము కూడా ఇప్పుడు స్పీడ్ వెళ్ళిపోవాలి. ఇంకా కరెక్ట్ 11 అయింది టైం 11:01 అయింది. ఇంకా మనకి ఎంత ఉంది, 186 కిలోమీటర్స్ ఉంది. 1, 2, 3, 3:34 అయితే మనం పోయేలోపు. కాకపోతే మనకంతేం రిస్క్ పడతలే, ఆరామ్సే ఏసీ వేసుకొని వెళ్తున్నాం. ఎంతైనా బైక్ మీద కంటే కార్ మీద ఈజీ ఉంది, కానీ బైక్ మీద పోతేనే ఆ కిక్కే వేరే. ఎంతైనా బైక్ బైకే. ఇల్లందు చాలా పెద్దగా ఉంది. స్ట్రైట్ అని అసలు అన్నా వీడు టర్నింగ్ వచ్చింది. అయినా మనం ఖమ్మం రైట్ సైడ్ వెళ్ళాలి, మనం స్ట్రైటే. ఇటు సైడ్ వెళ్తే ఖమ్మం 43 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే కొత్తగూడెం ఇటు సైడ్ కాబట్టి మేము స్ట్రైటే వెళ్ళాలి. హలో బ్రో, సైడ్ ప్లీజ్ బ్రో. అసలు ఇంత పెద్ద టర్నింగ్స్ కాడ ఆడ ట్రాఫిక్ పోలీసులు ఉండాలి, కానీ అసలు ఎవ్వరు లేనే లేరు. పోలీసులు అయితే ఇప్పటివరకు కనపడినా కనపడలేదు, ఒక్క దగ్గర కనపడరు. మహబాద్ వరకు అయితే ఒక్కరు కూడా కనిపించలేదు మాకైతే. రోడ్డు కూడా డ్యామేజ్ డ్యామేజ్ ఉన్నాయి మొత్తం. కారు కాబట్టి మళ్ళీ పికప్ అందుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది, ఎమ్మటే స్పీడ్ వెళ్ళలేకపోతే. బైక్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ కారు కాబట్టి చిన్నగా వెళ్తున్నాం. మా సైడ్ అయితే పోలీసులకి దీపావళి ప్రతిరోజు పండుగే, నెమ్మికల కాడ కూర్చుంటారు. సాయంత్రం 4 గంటలకు కూర్చుంటే 8 వరకు రారు. అది తప్పించుకోగానే కుడకూడలో ఉంటారు, అది తప్పించుకోగానే ఫ్లైఓవర్ కింద చారన్న షాప్ దగ్గర ఉంటారు. ఇంతమందిని తప్పించుకొని పోవాలి, సూర్యాపేట పోవాలంటే మేము. కానీ ఇక్కడైతే చూడండి, ఆరామ్స్ వెళ్ళిపోతున్నాం. ఇప్పటివరకు ఒక్క పోలీస్ అతను కనపడ్డాడు అంతే. కారు ఆపినమో లేదు, రెడీగా వచ్చేసాయి అమ్మ బాబు. స్కూల్ పిల్లల్లాగా రెడీ కూర్చున్నారే, తీసుకోండి. ఇప్పుడే దొబ్బి తిన్నావు కదరా, దొబ్బు నాయాలా నీకెందుకు. వీడు గొంతులో దాచుకున్నాడు కల్లి మొత్తం, వీడు తినలే వీడు దొంగ. చిన్న చిన్న పోతుంది ఒకటి, వాడు తీయాలి. దిగండి, మీరు కూడా దిగండి. ఏం కాదు, డోరేయండి. కళ్ళీ మొత్తం పట్టుకోకు, సగం సగం తీయాలా. ఎన్ని కోతులు ఉన్నాయంటారా బాబు, క్యాచ్ పట్టదు. అరే వెరీ గుడ్, ఎన్ని వచ్చినాయి? చాలా అంటే చాలా ఉన్నాయి. మేము 1, 2, 4, 5 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం, కాకపోతే ఒక 30-40 ఉన్నాయి, తక్కువలో తక్కువ. ఇంకా అట్నుంచి చూడండి, ఎన్ని వస్తున్నాయి చూడండి ఒక్కసారి. ఎంట్రా ఇది ఇలా మాట్లాడుతున్నాయి. కళ్ళు తీసుకో మామ. నీకేం కానీ గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి నువ్వు మంచిగా పట్టుకుంటున్నావు. వెరీ గుడ్ మమ్మ. ఈ దగ్గర రామందుకే ఇసురాలరా బాబు, ఎక్కడ చేస్తుంది వెనక్కి ఇసురాలి. క్యాచ్లు బాగా పడుతుంది వీటిని, మన టీమ్ కార్డు రెడీ గో. ఏయ్ ఇంకా వస్తూనే ఉన్నాయి, పిల్లలు తల్లులు అమ్మమ్మలు నానమ్మలు అన్నీ వచ్చేసినాయి.
ఏకంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేసినాయి. ఏదో పెద్ద జాయింట్ ఫ్యామిలీ లెక్క ఉన్నాయి అన్ని. రోడ్డు అవుతల రోడ్డు ఇంకా అక్కడి నుంచి వస్తున్నాయి. వచ్చేయండి అంటుంది. ఏంట్రా ఇది? ఇదైతే కొంచెం సైలెంట్ గానే ఉన్నాయి. మరి అయ్యే చాలా వైలెంట్ గా ఉన్నాయి. ఇవైతే మహేష్ ఉన్నాయారా అప్పుడే అమ్మాయి తక్కువ ఉన్నాయా? మరి సగం సగం దింపి ఇంకా రా అయిపోయినాయి అనుకుంటున్నాయి. కానీ అవునులే కొసేపట బ్రేక్ ఇస్తున్నాను. అరే పైనుంచి చూస్తానే కార్ లోపలికన్నా ఉండరా, నిన్ను అటాక్ చేసేస్తే లేకపోతే తీసుకో తీసుకో. పాపం దాని ఎడా చేస్తున్నాయి ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. వామ్మో ఎన్ని కోతుల్ని నేను ఫస్ట్ టైం చూడండి తెలుసు ఇంత లైవ్లో. మావులు అయితే మన ఇళ్ళల్లో గౌరిళ్ళకైనా వస్తాయి, ఒకటి రెండు, మహా అయితే మూడు నాలుగు వస్తాయి. కానీ ఇక్కడైతే ఎన్నో ఉన్నాయి వామ్మో. ఇది అట్లా చూసింది దా తీసుకో. ఏయ్ 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 రా తీసుకో. దీన్ని క్యాచ్లు రాబట్టింది ఇంతసేపు ఇది తిన్నది, మళ్ళీ తొక్క కూడా తింటాను చూడు. కానీ ఇక్కడ మాక్సిమం ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయరా బాబు, ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి. కానీ లెక్క పెడితే ఒక 100 ఉంటే ఏమో తక్కువలో తక్కువ ఈజీగా. ఇంకా అటు సైడ్ వస్తున్నాయి, అటు సైడ్ నుంచి కూడా చాలా వస్తున్నాయి. ఎంత ఫారెస్ట్ మన ఫారెస్ట్ అని ఉన్నాం మామూలు లేవచ్చు. అసలు కోతులకు ఇంత క్లోజ్గా ఉంటామని నేనైతే అనుకోలే. మామూలు ఇంటనికి వస్తే కోతే అని ఉరికేటాడు. మంచిగా ఉంది, వాళ్ళందులో బురదలా చూపించిండు. ఇక్కడైతే మొత్తానికి టేకులపల్లి చేరుకున్నాం. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తుంటే పెద్దగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మాక్సిమం బాగానే ప్రైజ్ మనీ 50,000 కూడా ఉండొచ్చు. పెద్దనే జరుగుతుంది టోర్నమెంట్ కూడా. బ్యానర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎవరికి ఎవరికో మ్యాచ్ ఆల్రెడీ డ్రెస్ కోడ్తో సహా ఉందంటే ఇది పెద్ద టోర్నమెంటే. మా వెనకనే పోలీస్ వెహికల్ వస్తుంది అని మమ్మల్ని చూస్తారు. మైలుపోయినారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. క్రికెట్ నేను కూడా క్రికెట్ ప్లేయర్నే, కాకపోతే ఇప్పుడు కబడ్డీకి వచ్చేసిన. కాకపోతే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లేయర్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడే మ్యాచ్ జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేస్తారేమో మ్యాచ్. పెద్ద గ్రౌండ్, ఇది మంచిగా ఉంది. టోర్నమెంట్ కూడా రోడ్డు మీదే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సీజన్లో కబడ్డీ టోర్నమెంట్స్ ఎంత ఉంటాయో క్రికెట్ టోర్నమెంట్స్ కూడా అంతే ఉంటాయి. ఈ సంక్రాంతికి మా విలేజ్ పక్కన ముకుడుదేలపల్లి అని ఉంది, అక్కడ కూడా కబడ్డీ ఉన్నాయి ఈ సంక్రాంతికి. ఈ రైడ్ అయిపోయిన తర్వాత టోర్నమెంట్ కూడా ఆడాలని ఫిక్స్ అయినాం మేము. అందుకనే రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం మా నూతన్కల్ కబడ్డీ టీం. ఒకవేళ సన్నీ ఫ్రీగా ఉంటే, ఖాళీగా ఉంటే మాత్రం ఆ టోర్నమెంట్కి వస్తానైతే ఒక మాట అయితే అన్నాడు మాతోటి. చూడాలి, ఒకవేళ టైం టేబుల్లో ఖాళీది ఉంటే ఆ రోజు మాతో వచ్చి ఆడతాడు. ఊరు పక్కన టోర్నమెంట్ కాబట్టి ఆడదాం అనుకుంటుండు. కాకపోతే సన్నీ కబడ్డీ ఆపేసి కూడా మ్యాక్సిమం 3-4 ఇయర్స్ అయింది. మొన్న ఒకరోజు ప్రాక్టీస్ మ్యాచ్ మాతో ఆడిండు. బయస్ అన్న యాదవ్ పేజ్లో ఉంది ఆ వీడియో కూడా, మీరు చూసే ఉంటారు. మా కబడ్డీ ప్రాక్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే బయస్ అన్న యాదవ్ పేజ్ని ఫాలో చేయండి. నేను చెప్పిన రోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి ఒక 15 కిలోమీటర్స్ నుంచే మొత్తం డ్యామేజ్ ఉంది రోడ్ అంతా. ఇందాక మేము క్రికెట్ టోర్నమెంట్ అని సైడ్కి రావడం చాలా మంచిగా అయింది. లారీ వాడు కనీసం వెహికల్స్ వస్తున్నాయి చూడకుండా వాడు బురద ఇట్లా చిమ్మిచ్చింది. అసలే బై మిస్లో మేమైతే అదే టైంకి సైడ్కి వచ్చినాం కాబట్టి బతికిపోయినాం, లేకపోతే మళ్ళీ కార్ అంతా బురద అయిపోయేది. నైటే మంచిగా గడిగినాం రైడ్కి వెళ్తున్నామని. అమ్మా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఫైనల్ అయితే మేమైతే భద్రాచలం అయితే చేరుకున్నాం. ఇది గోదావరి బ్రిడ్జ్ అని రాసింది అక్కడ. ప్రజెంట్ అయితే మేము గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ఈ రైడ్ అయిపోయాక మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ అంటే మీకు కాదు, నాకు గిఫ్ట్ వచ్చింది ఒక సర్ప్రైజ్, అది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కన్నా ముందే ఆ వీడియో పెడతా అనుకుంటున్నాను మ్యాక్సిమం. అదేంటో మీరు కూడా గెస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ముందు వస్తే ఇంకా ఈ వీడియోలో కామెంట్ చేయండి, లేకుంటే ఫస్ట్ వీడియో అది వస్తే మాత్రం అది మీరు చూసి ఎంజాయ్ చేయండి. కరెక్ట్ మాకు ఇంకా ఒక 135 కిలోమీటర్స్ ఉంది. పెద్ద బ్రిడ్జే ఉంది ఇదైతే. వాటర్ అయితే ఏం లేవు ప్రజెంట్. ట్రాఫిక్ అయితే మామూలుగా రావట్లేదు. పెద్ద వెహికల్స్ వస్తున్నాయి అన్ని లారీలో అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. 4-వీలర్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఎంత చిన్న గుంటలు వచ్చినా కానీ అమ్మటే స్లో చేయాల్సి వస్తుంది. గ్యాప్ దొరికితే వెళ్ళిపోవాల్సిందే, అట్లా ఆకుండా వెళ్తే ఇప్పట్లో పోలేం. మళ్ళీ చాలా కిందికి ఉంది స్టఫ్ ఇక్కడ నుంచి. లొకేషన్ చాలా బాగుంది, కాకపోతే ఇంకా వాటర్ ఉండంటే మామూలుగా ఉండిపోయేది. గోదావరి బ్రిడ్జ్ డ్రోన్ షాట్ తీసేంత గ్యాప్ కూడా లేదు, అసలు వెహికల్స్ సైడ్కి ఆపేంత ప్లేస్ కూడా లేదు ఇక్కడైతే. కానీ డ్రోన్ షాట్ ఇస్తే సూపర్ ఉంటుంది ఇక్కడ అసలు. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ మన అంతే. ఇంకా ముందు ఇంకా ఫారెస్ట్ ఏరియా ఇంకేమైనా ముందు మంచిగా ఉంటే అక్కడ తీయాలి, ఖచ్చితంగా డ్రోన్ షాట్ తీయాలి. ఇందాకనే ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేయించినాం. మాకు 225 ఉన్నప్పుడే మేము రిలయన్స్ బంక్లో కొట్టించినాం.
కాకపోతే అక్కడ బ్లాగ్ చేయడం మర్చిపోయినాం. ఫుల్ ట్యాంక్ అయితే ఉంది ఇప్పుడు, కరెక్ట్ 653 చూపిస్తుంది ఇంకా కిలోమీటర్స్. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది బ్రిడ్జ్ మీదించి. అటు సైడ్ అయితే మొత్తం అసలు వాటర్ అంతా ఎండిపోయినట్టే ఉంది. అటు సైడ్ కింద కూడా బట్టలు ఉతుకుతున్నారు వాళ్ళు కొంతమంది. వాటర్ ఫ్లో అయితే లేదు కానీ అక్కడే స్టోర్ అయ్యి ఉన్నాయి, కాకపోతే అవి కూడా బాగానే లోతే ఉంటాయి కావచ్చు. అక్కడ చేపలు కూడా పడుతున్నారు, అక్కడ నడుచుకుంటూ వస్తారు. నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో కనిపించలేదు నాకు తెలియదు, కానీ నాకైతే కనిపిస్తుంది అక్కడ ఇద్దరు నడుచుకుంటూ కూడా వస్తున్నారు. బ్రిడ్జ్ చాలా దూరమే ఉంది, ఇప్పుడు ఎంతగానో ఒక 200-300 మీటర్స్ ఉంటుందా, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, 500 మీటర్స్ అన్న ఉండొచ్చు. కాకపోతే రోడ్ ఏమో చిన్నగా అయిపోయింది, వెహికల్స్ ఏమో దగ్గర దగ్గర వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా డాష్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్త పోవాలి ఈ రూట్లలో అయితే. ఈ పెద్ద వెహికల్స్తో వచ్చిన సాగు ఇది, వాళ్ళు పోరు మనల్ని పోనియరు, అలా బైక్ ఉంటే మాత్రం ఎమ్మటే వెళ్ళిపోవచ్చు. అయ్యో అయిపోయింది అనుకో, అబ్బా జస్ట్ మిస్, అపాచీ ప్యాచ్ ప్యాచ్ అయ్యేది నీకు. ఇంకో అంతే ప్రాబ్లమ్స్ అయితే ఇలాంటి పెద్ద వెహికల్స్, వాళ్ళు ఎప్పుడు బ్రేక్ కొడతారో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. భద్రాచలం ఎంటర్ అయిపోయాం మొత్తానికి. మా అన్నయ్య ఇంకా ఎంత దూరం పోయిందో కానీ ఇంకా కనిపించట్లేదు ఇప్పటి వరకు అయితే. అరే జరగన్న కొంచెం, ఎవరిని ఏమనలేదు ఇటు సైడ్ అయితే. మనది పెద్ద వెహికల్ వాళ్ళకంటే ఇప్పుడు అదో ఇట్లా వస్తారు, ఎట్లా ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఒక ట్రాఫిక్ రూల్స్ అనేది ఏం లేనేలేవు, ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. రైట్ సైడ్ మన రూట్. ఓకే, స్టాచ్యూ దగ్గర నుంచి రైట్, ఇక్కడ నుంచి స్ట్రైటే ఉంది మొత్తం. ఇది చుట్టూ తిరిగి వస్తుంది మొత్తం, పెద్దనే ఉంది. ఓ సబ్స్క్రైబర్ అనుకుంటా అసలు, అక్కడ ఆపుంటుండే చూడు స్కూటీ మీద వెళ్ళే టైం. పక్క అన్నయ్యని చూసినాలా, అన్నయ్య మిస్ అయ్యండి అందుకే మనల్ని కనిపెట్టండి. నేను సన్నయ్య అన్న ముందు వెళ్ళండి బ్రో, మీది ఇక్కడేనా బ్రో? ఇక్కడే బ్రో, లోకల్. అవునా సార్? సన్నయ్య సబ్స్క్రైబర్ కూడా కలిశారు బ్రదర్. కార్ కలర్ చూసి గుర్తుపట్టినట్ట మమ్మల్ని. తర్వాత కొంచెం ముందుకు వచ్చి అష్రఫ్ చేతిలో ఉన్న కెమెరా చూసి వీళ్ళు పక్క మన వాళ్ళే అనుకొని, అదో సీట్ బెల్ట్ వస్తారు అప్పుడు వస్తూనే ఉంది సిగ్నల్, ఆగవే నువ్వు. కానీ మొత్తానికి అయితే అతను అయితే హ్యాపీ ఉండదు. వీళ్ళైతే రిటర్న్లో కూడా ట్రై చేయండి బ్రో అన్నాడు, కానీ రివర్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ అయితే అక్కడికి చేరుకున్నాక మిగతా తర్వాత ఆలోచిస్తాం. టర్నింగ్లు పెద్ద పెద్ద డేంజర్ ఉన్నాయి. మేమైతే లక్ష్మీపురం దగ్గరకు వచ్చేసినాం, కాకపోతే ఇక్కడ ఏదో ధర్నా చేస్తారు, అటవీ హక్కుల చట్టం అంట. మామూలుగా ఫారెస్ట్ ఏరియా గురించే బండిపోతుంది. ఫారెస్ట్ ఏరియా గురించి అంబులెన్స్ అయితే వచ్చింది, అంబులెన్స్కి దారిస్తున్నారు. కానీ మాకు కూడా ఇస్తే బాగుండే, ఎందుకంటే మా అన్నయ్య అయితే బైక్ మీద వెళ్ళిపోయింది, ఏదో సందులోంచి వెళ్ళిపోయింది, కానీ మా ఫోర్ వీలర్ కాబట్టి ఖచ్చితంగా ఆపేస్తున్నారు. పోయి అని రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారేమని చూద్దాం అనుకుంటున్నాను, కాకపోతే వాళ్ళు ఎవరు పోనిచ్చేటట్లేరు. ఆల్రెడీ బైక్స్ కూడా అటు సైడ్ పెట్టేసారు, ఎవరు వెళ్ళొద్దని, ఈవెన్ బైక్స్ కూడా వెళ్ళొద్దని పెట్టేసారు. మరి స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందో చూడలేదు, ఇంకా ఎంతసేపు చేస్తారో కూడా అర్థం కావట్లేదు. నేను పోయి పక్కన వాళ్ళని అడిగి ఇంకెంతసేపు ఉంటుందో తెలుసుకొని మళ్ళీ వచ్చి మీకు చెప్తా. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒక అతను కలిశాడు బ్రదర్, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. అక్కడ ధర్నా చేయడంలో చాలా లేట్ అవుతుందని ఇంకొక షార్ట్ కట్ రూట్ ఉందంట, ఇక్కడ నుంచి బాయికాడికి అట్లా చేన్ కాడికి అంటారు కదా అట్లా వెళ్తుండంట, ఆ రూట్ నుంచి తీసుకెళ్తుండు. పాపం బ్రదర్ మా కోసం ముందుండి మాకు దారి చూపిస్తుండే, కానీ బ్రదర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్రెడీ మా అన్నయ్య మాత్రం భలే సేఫ్లో పడిపోయిండు, మా అన్నయ్య వెళ్ళిన ఒక కరెక్ట్ 2 మినిట్స్కే వాళ్ళు అక్కడ ధర్నా చేయడం స్టార్ట్ చేసిండ. వాళ్ళు ఎవరని అడితే ట్రైబ్స్ అని చెప్పిండు, ఇప్పుడే ఏదో హక్కు కోసం వాళ్ళు అక్కడ స్ట్రైక్ చేస్తున్నారని చెప్తుండు మన బ్రదర్ అయితే. మనకు కూడా తెలియదు రోడ్ అయితే అమ్మో, ఇంకా లోపలికి ఎట్లుందో ఏమో. అప్పుడు బైక్ ఉంది అక్కడ ఒకటి, కరెక్ట్ కార్ పట్టే ప్లేస్ ఉంది అంతే ఇందులో. ఇవన్నీ అమ్మ మరీ చాలా చిన్నగా ఉంది అసలు, ఇది చూడాలా ఇక్కడ కరెక్టు, ఇది చిన్న కాలువ లెక్కనే ఉంది. ఇవి చెట్టు చూడ అసలు ఎట్లా ఎండిపోయిందో మొత్తం, చెట్టు చూడ అసలు ఒక్క ఆకు లేదు మొత్తం ఎండిపోయి ఉంది, చాలా స్ట్రైట్గా ఉంది చెట్టు కూడా. ఇప్పుడే అన్నాడు కదా బ్రో చేను కాడికి బాయికాడికి పోయే రూట్ అని, ఎవరు వస్తున్నారు కూడా బాయికాడికి చేను కాడికి ఇట్లా పోయిన వాళ్ళే. కాకపోతే ఈ రూట్ మాత్రం చాలా చిన్నగా ఉంది, మా వెనక బైక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ బ్రోకి సైడ్ ఇచ్చే అంటే కూడా లేదు, సైడ్ ఇక్కడ ఇయ్యచ్చు మరి అతను పోతే పోని, ఎందుకంటే అతన్ని పోతే ఒక పని అయిపోద్ది. బాగానే ఉందన్నాడు కానీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకుంటే మనం వెనక్కి పోదాం. లోపల పోతున్న కొద్దీ ఇంకెంత దూరం పోవాలి అసలు అనుకుంటా, ఇంత బ్రో ఇంకెంత దూరం పోవాలి ఇట్లా దగ్గరేనా? చాలా రోజుల తర్వాత ఒక కీప్యాడ్ ఫోన్ చూసిన, ఫోన్ రివర్స్ పెట్టుకొని మాట్లాడుకుంటా అదేమంటారు
పత్తి నెత్తి మీద పెట్టుకొని పోతుంది అబ్బా బస్తాల. వామ వాళ్ళకి మెడల్ పెయిన్ వస్తాయో రావు కానీ మనకైతే ఫుల్ వస్తాయి. కారు గిస్సం అంటే నా పానం దస్సం అంటుంది. అయ్యో ఇక్కడ ముందు చూడ స్టఫ్, ఇళ్ళంచి పోద్దా అసలు. డాడీకి ఇంకా చూస్తే ఈ వీడియో నాకుంటుంది. అమ్మో బాబు ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంట్లో. సిమెంట్ మొత్తానికైతే ఈ రూట్ నుంచి అయితే బయటపడ్డాగా బయటపడ్డారు మీరు. వాళ్ళు మీరు లేకపోతే హెల్ప్ చేయకుంటే అయిపోతారు సార్. ఇప్పుడు ఇప్పట్లో అయిపోతుంది కదా అన్న. ఇప్పుడు అన్నయ్య ఎక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం? మా ఇంటి ముందే. మీ ఇంటి ముందా? మీరు రోడ్డు మీద ఇల్లు? ఇగో ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకో. ఇక్కడ అడ్వెంచర్ రోడ్ నుంచి అయితే మంచిగా వచ్చి బయటపడ్డాం సేఫ్టీగా. కార్ కూడా ఏం డ్యామేజ్ కాలేదు. అక్కడైతే ఒక అన్నయ్య వాళ్ళ పాలిటెక్నిక్ ఫ్రెండ్ కలిసిండు. అక్కడ కొద్దిసేపు మాట్లాడిందా ఒక 10 మినిట్స్. అక్కడ మేము కూడా రెస్ట్ తీసుకున్నాం. ఆ బ్రదర్ కూడా వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇల్లు ఇద్దరి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మాకు ఒక 85 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మాక్సిమం 90-100 అయితే మెయింటైన్ చేస్తున్నాం. కాకుండా టర్నింగ్స్ మాత్రం పెద్ద పెద్ద టర్నింగ్స్ వస్తున్నాయి. బట్ టర్నింగ్స్ కాడ ఖచ్చితంగా స్లో పోవాల్సిందే, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి. బస్సులు డీసీఎంలు అన్ని చాలా పెద్ద వెహికల్స్ అన్ని వస్తున్నాయి. ఇంకా ఈ లొకేషన్ అయితే చూడడానికి సూపర్ అంటే సూపర్ ఉంది. అందుకనే మేము ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగడానికి ఆయన. ఇక్కడ ఈ ఏరియాలో కూడా షూటింగ్ అనేది బాగా జరుగుతాయంట. పుష్ప రీసెంట్గా మన రిలీజ్ అయిన పుష్ప అల్లు అర్జున్ గారి మూవీ కూడా ఇక్కడే షూటింగ్ జరిగిందని చెప్పారు. 1 ఇయర్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ మామూలుగా హోటల్స్లో ఉన్నారని చెప్పారు. కాకుండా ఈ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నైట్ టైంలో అయితే ఇది చాలా డేంజర్ ఏరియా అన్నారు అందరూ. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లోనే ఉన్నారు. ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంటర్ అయిపోయాం. ఇది ఏపీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఒక 85-80 కిలోమీటర్స్ ఉంది అంతే. కాకపోతే రోడ్డు మాత్రం మంచిగా ఉంది. కొంచెం ముందు పోయిన తర్వాత ఆఫ్ రోడింగ్లో ఉంటుందంట మొత్తం. మా అన్నయ్యకి అయితే ఫ్యూయల్ రేంజ్ తక్కువ ఉందని అన్నాడు. 150 ఉందంటే ఇప్పుడే హెచ్పీలో పెట్రోల్ కొట్టించిండు, ఫుల్ ట్యాంక్ కొట్టేసిండు. మాకైతే కడుపులో మామూలుగా ఆకలి కట్టుకోము. మాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది కడుపులో. అయితే పేగులు సౌండ్ చేస్తున్నాయి. ఇంకెప్పుడు తింటావరా అని. ఇప్పుడు పోయిన తర్వాత మారేడుమిల్లిలో పైన గుట్ట మీద ఏదైతే స్పెషల్ ఉంటుందో ఖచ్చితంగా తినాలి. క్రికెట్ టోర్నమెంట్ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు క్రికెట్ ప్లేయర్స్ ఫుల్గా వస్తున్నారు. ఆల్రెడీ టైం 2:50 అయింది. అక్కడ పోయిన తర్వాత నాన్ వెజ్ ఉంటే మాత్రం పక్క మొహమాటం లేకుండా కుమ్మిపడేయడమే. పీకల్లాగా తిండమే ఫస్ట్. అయితే ఏ పొల్యూషన్ లేకుండా ఫ్రెష్ ఎయిర్ మంచిగా ప్రశాంతంగా ఉంది. కాకుంటే భయం కూడా ఉంది లే. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ అటాక్ చేస్తారన్న భయం ఉంది నాకు ఆల్రెడీ. ఎప్పుడైతే చిరుతపుల్లిని చూసినా అప్పుడే డిసైడ్ చేసుకున్నా నైట్ 6-7 దాటితే ఇంకా నేను రైడ్కి రానురు అని చెప్పేస్తున్నా. ఆ లాస్ట్ రైడ్ నాది ఎప్పుడైనా 6-7 వరకే. బైక్ మీద అయితే కార్ అయితే ఎప్పుడైనా కావచ్చు, ఎందుకంటే అవి లోపలికి రాలేవు కదా. మళ్ళీ జన్మిచ్చినా అనుకున్నాను నేనైతే చిరుతను చూసిన తర్వాత. కానీ ఆ రోజు అదృష్టం, ఇంకా దేవుడు నాకు వెళ్ళుండు కాబట్టి నేను బతికిన అనుకోవాలి. ఒక 5 మీటర్ల డిస్టెన్స్తోనే చూసిన. ఫైనల్గా అయితే మాకొకటి గూగుల్ మ్యాప్స్ ఇక్కడ రైట్ తీసుకొని చూపించింది. ఇక్కడ నుంచి రాజమండ్రి హైవే తీసుకొని చెప్పింది. భద్రాచలం రాజమండ్రి హైవే. ఇక్కడ నుంచి రాజమండ్రి 118 కిలోమీటర్స్ ఉంది. అయ్యో చిరుతపులి, నాకు భయం ఏంద్రా బాబు. చిరుతపులిలు ఉన్నాయని మళ్ళీ అక్కడ ఒక బోర్డు పెట్టారు, హింట్స్ ఇచ్చేసారు ఆల్రెడీ చీతా తిరుగుతాయని. ఇంకా నేను రాను నైట్ టైంలో. మళ్ళీ రేపు మార్నింగ్ అయితేనే వస్తాను కానీ నైట్ అయితే అస్సలు రాను. ఇది నేషనల్ హైవే 41, మాదేమో 65. మా దానికంటే ఇదే పెద్ద నేషనల్ హైవే అయితే. ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎంతసేపు ఏమో ఫుల్ కొట్టినాం కదా. అదో పెద్ద వెహికల్స్ కనీసం హారన్ కూడా కొట్టకుండా వస్తుంది. అమ్మా గుజరాత్ వెహికల్స్ టర్నింగ్స్ అయితే మామూలుగా లేవు. ఒక్కసారి అటు వెనక్కి తిరిగి ఇటు తిరిగినామంటే కథం ఆ లోయలో ఉంటాం. హాయ్ చెప్పాల్సిందే ఆ లోయలో వచ్చి. నేను ఈ రైడ్కి వస్తుంటే మళ్ళీ నా ఉత్తరాఖండ్ రైడ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడ చేసిన ఎంజాయ్లు, బాధలు, కింద పడ్డ జోక్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఈ రైడ్లో ఇంకేం జరగబోతున్నాయి ముందు చూడాలి. కారే కాబట్టి ఫస్ట్ అయితే కింద పడే అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ ఊరు లక్కవరం. ఇది ఊరు మనుషులు చాలా దారుణంగా ఉన్నారు ఇటు సైడ్ అయితే. పాపం ఎట్లా బతుకుతున్నారో కానీ చెప్పింది. ఇదివరకు మేము ఒకసారి వచ్చినామని టర్నింగ్లు అయితే మామూలుగా లేవు. అసలు శ్రీశైలం తిరుపతి టర్నింగ్లు అంటారు కదా, దానికన్నా డేంజర్గా ఉన్నాయి. మళ్ళా ఇవి అవన్నీ కొంచెం 2 బస్సులన్నా పడతాయి. ఇక్కడైతే 2 కార్లు కూడా పట్టే అంత లేవు. అంత క్లోజ్లో ఉన్నాయి ఈ టర్నింగ్స్ అయితే. మళ్ళీ ఎదురెదురు వెహికల్స్ అనేవి వాళ్ళు హారన్ కొట్టకుండానే వస్తారు. మేమైతే జాగ్రత్తగా చాలా దూరం నుంచి హారన్ కొట్టుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఈ మధ్యలో ఈ రోడ్డు డ్యామేజ్లు కూడా ఇంతే ఉన్నాయి. ఇక్కడ బొంగులో చికెన్ అని ఫేమస్ ఉందంట ఒకటి. అందుకోసం అక్కడ వాళ్ళు బొంగు లాంటిది, ఇంత పెద్ద బొంగు ఉంది అలాంటివి కొట్టుకొని వెళ్తారు ఇక్కడ అడవిలో నుంచి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే కాబట్టి ఆటో వేసుకొని వచ్చారు. అందులో బొంగులు ఇవన్నీ ఇంత పెద్ద బొంగులు తీసుకొని వెళ్తారు. నాకు తెలిసి అక్కడ ఇక్కడ ముందే ఇంకా నా
హోటల్స్ లాంటివి ఉంటాయి అనుకుంటా, బొంగులో చికెన్ చేద్దానికి. నాన్ వెజ్ దొరుకుద్ది అయితే. అగో ఇక్కడ చూడండి, బాబ్బా అబ్బాబ్బా చెప్తానే ఉన్నా, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో చూడండి. టర్నింగ్ తిరగలేక మొత్తం లోడ్ అంతా ఇక్కడే అయిపోయింది, కింద పడిపోయింది. ఇంకా వాళ్ళకి ఏమైనా అయిందో లేదో చూడాలి. అయ్యా ఎవరన్నా ఉన్నారా, మేము వస్తున్నాం. లారీ చూడండి ఒక్కసారి, మామూలుగా పడలేదు అసలు. ఇది చూడబోతుంటే ఇవాళన్నా పడి ఉంటుంది, ఇలా మార్నింగ్ అన్న పడి ఉంటుంది, లేకుంటే నైట్ అన్న పడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు పడినట్టే ఉంది, తొందరలో ఓవర్ టర్నింగ్ అయిపోయింది కాబట్టి పడిపోయింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లారీ పడిపోయింది, ఈ లారీ ఎట్లయినా పోలేదని ఇక్కడ అయిపోయింది. ఇంకో లారీ కూడా ఇక్కడ అయిపోయింది. ఆ లారీ పోయే వరకు ఈ లారీలే పోవు. ఎందుకంటే అక్కడ చెప్పిన కదా ముందే, శ్రీశైలం తిరుపతి అంత రెండు బస్సులు పట్టే అంత లేవు, ఇక్కడ ఒక రెండు కార్లు పట్టే అంత చిన్న ప్లేస్ ఉంది. అది కూడా కార్ ఎవరో ఒకళ్ళు సైడ్కి రావాల్సిందే. మళ్ళీ రోడ్డు కూడా అస్సలు బాగాలేదు, కొంచెం స్పీడ్ పోయినా కానీ మళ్ళీ అమ్మటే ఇట్లా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, మొత్తం డ్యామేజ్ ఉన్నాయి. రోడ్డు అయితే అస్సలు బాగాలేవు. అయినా ఈ రోడ్లో మనం మినిమం ఒక 30 మహా అయితే 40 కంటే ఎక్కువ కూడా పోతా. ఈ బస్సులు ఇప్పుడు ఎట్లా వెళ్తాయో తెలియదు. ఈ లారీలు కూడా పికప్ అందుకోలేకపోతున్నాయి, చిన్న పోతున్నాయి. ఈ లోడ్ ఉన్న వెహికల్స్ తోటి ఇంతే ఉంటుంది. ఇక్కడ ఓవర్టేక్ చేయాలంటేనే నాకు భయం అవుతుంది, ఎదురుగా ఎవరు వస్తారో ఏందో. ఫైనల్గా అయితే మారేడుమల్లి చేరుకున్నాం. ఎప్పుడెప్పుడు తినాలనుకుంటున్నా బొంగు చికెన్, ఇప్పుడు మా కళ్ళ ముందే ఉంది. బొంగులో చికెన్, చికెన్ని బొంగులో పెట్టారు అందుకే బొంగులో చికెన్ అంటున్నాం. ఇదే గుమ్మగుమ్మలాడే చికెన్, బొబ్బొబ్బా సూపర్ ఉంది. ఇంకో ప్లేట్ ఆర్డర్ చేయండి అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆకలి దంచేస్తుంది, ఏమైనా ఉన్నా తిన్నాక మాట్లాడుకుందాం. ఫైనల్గా అయితే బొంగులో చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం బొంగులో చికెన్ తిన్నా, అందులో మళ్ళీ బొంగులో బిర్యానీ కూడా ఇదే ఫస్ట్ టైం తిన్నా. రెండు కాంబినేషన్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అసలే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అని అన్నారు. ఇది నైట్ మాకు చలి ఇక్కడ బాగుంటుంది అంట నైట్, అందుకోసమే ఈ కర్రలు కూడా తీసుకోబోతున్నాం. వీటికి కూడా మనీ పెట్టి కొనుక్కొని తీసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర అయితే ఇవి ఫ్రీగా దొరుకుతాయి. వీటితో పాటు డీజిల్ ఇంకా మ్యాచ్ బాక్స్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పైకి పోయిన తర్వాత చలిమంట వేయాలి, లేకపోతే చలికి చచ్చిపోతాం. అక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబర్ కలిసారు, అన్నయ్యతో సెల్ఫీ దిగుతారు. బ్యాక్ టు డ్రైవ్. ఇప్పుడే బ్యాక్ టు డ్రైవ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి గుడిసెకి వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ ఉంది. గుడిసెకి పోయి గుడిసేసుకోవాలి. మారేడుమల్లి కూడా పెద్దగానే ఉంది, కాకపోతే ఇక్కడ నుంచే తీసుకుపోవాలని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఉండేవాళ్ళు ఏ ఉన్నా సరే ఇక్కడ నుంచి తీసుకుపోవాలి. తినడానికైనా అక్కడ ఈవెన్ వాటర్ కూడా దొరకవంట, స్టే చేయాల్సిన అన్ని. అందుకే మేము వాటర్ క్యాన్ తీసుకెళ్తున్నాం. ఫుడ్ ఉంది, నైట్కి డిన్నర్ అన్నీ సెట్. ఇంకా వెళ్ళాల్సిన డిస్టెన్స్ అయితే 40 కిలోమీటర్స్ ఉంది. అసలైన ఆఫ్ రోడింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ ఉంది గుడిసెకి. రోడ్డు ఒక్కసారి చూడండి మీరే ఎలా ఉందో. ఇప్పటి వరకు మాకు కనపడ్డ ఫస్ట్ ఎదురొచ్చిన వెహికల్ అయితే ఇదే, ఈ కార్ ఒక్కటే కనిపించింది. వెళ్ళడం కూడా మా కార్ ఒక్కటే వెళ్ళింది ఫస్ట్ అయితే. ఇప్పటి వరకు బైక్స్ మామూలుగా వెళ్తున్నాయి, కానీ మామూలుగా వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఉన్నారు, ఫ్రెండ్స్ అట్లా వెళ్తారు. కానీ పెద్ద పెద్ద కార్లు, అసలు కార్లు అనేది లేవు, అన్ని 2-వీలర్లు. 4-వీలర్స్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు, ఇదే ఫస్ట్ కనపడ్డ. సన్ ఇదేమో 2777, ఇదేమో 4777 కార్. కానీ మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇటు సైడు వాటర్ ఫాల్స్ లెక్క కూడా మస్తు వస్తున్నాయి, సూపర్ ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా సూపర్ ఉంది. బ్రిడ్జ్ కూడా ఇది అన్ని బ్రిడ్జ్లాగా కాకుండా ఇది వెరైటీగా ఉంది కొంచెం. బ్రిడ్జ్ సౌండ్ భలే వస్తుంది, మొత్తం టేబుల్స్ సౌండ్ లాగా వస్తుంది, ఐరన్ టేబుల్ సౌండ్. రోడ్డు మాత్రం మామూలు లేదు. ఈ నైట్ టైంలో బైక్ మీద వస్తే మాత్రం వాడుకున్నదే, నేనైతే అస్సలు రాబోయేవాడిని. ఇప్పుడు కారు ఉండడం ఎంత అంటే అంత బెనిఫిట్ అయింది. ఇప్పుడు దుక్కలు కనపడుతున్నాయి తోలుతుంటే మాత్రం. మాది ఆటోమేటిక్ కార్ కాబట్టి ఇంకా బెస్ట్ అనుకోవాలి, ఎందుకంటే గేర్ ఉన్న వాళ్ళకి మాన్యువల్ అయిందనుకో చచ్చిపోతాడు. ఇప్పుడు ఆటోమేటిక్ కాబట్టి గేర్ వేయడం క్లచ్ మోయడం ఏం లేదు, ఓన్లీ యాక్సిలరేటర్ అండ్ బ్రేకే కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. పుష్ప షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే మాకైతే అవే రూట్స్ అయ్యే టర్నింగ్స్ లెక్క అనిపిస్తుంది, కాకపోతే కన్ఫర్మ్ చేసుకోవాలి. రేపు మేము ఈ 19 కిలోమీటర్స్ పోవాలంటే ఈ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో తప్పితే ఇంకొక గేర్ వేసేదే ఉండదు. మామూలుగా గేర్ ఉన్న వెహికల్స్ అయితే ఇప్పుడు మా ఆటోమేటిక్ కాబట్టి మేము కూడా స్పీడ్ అంతే పోతున్నాం, 10-15 మహా అయితే 20, అంతకంటే ఎక్కువ అయితే పోలేము. రోడ్డు కూడా ఎలా ఉందో మీరే చూశారు, ఆల్రెడీ ఒక వికెట్ అవుట్ పడుకోండి వాడు. ఎప్పుడో మా అన్నయ్య బైకే కాబట్టి అది ఆఫ్ రోడింగ్ ఇంకా సూపర్ ఉంటుంది కాబట్టి బైక్ వెళ్ళిపోయిండు ముందు, ఎప్పుడో వెళ్ళిపోయిండు. మేమే చిన్నగా వెళ్తున్నాం.
ఆల్రెడీ 5:40 అయింది, చీకటి అయితేనే ఉంది. ఇంకా మేము చాలా దూరం పోవాలి, అంటే 18 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు ఇందులో ఇలాంటి రోడ్లు అయితే చాలా దూరం. వామ్మని బస్సు ఏమో డౌన్, ఎక్కడ దింపినా కానీ ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఈ రూట్లో బస్సు వచ్చింది ఇంది ఒక్కసారి, నాకైతే మస్తు భయం అయింది ఎదురుంది ఒక్కసారి బస్సు వచ్చేసరికి. మళ్ళీ డాంబర్ రోడ్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఈ రోడ్ ఎంతసేపు ఉంటుందో, మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఎప్పుడైతే అర్థం కాదు. వెహికల్స్ మాత్రం కార్లు అయితే అస్సలు లేవు, ఓన్లీ బైక్సే వస్తున్నాయి. కార్స్ వచ్చే టైం అయిపోయింది అనుకుంటారు నాకు తెలిసి. లాస్ట్ అందరు అక్కడ మారేడు మెల్లిలోనే ఆగిపోతున్నారు. ఆల్రెడీ మా దగ్గర టెంట్ కూడా ఉంది, కార్లోనే వెళ్తున్నాం కాబట్టి మాకు అంతేం లేదు. ఓన్లీ కర్రలు ఒకటే తీసుకుపోతున్నాం, కర్రలు కిరోసిన్ మ్యాచ్ బాక్స్ ఇది. నైట్ చలి పెడితే మంట తీసుకున్నానికి. మేము అసలు 8కి బయలుదేరినా కానీ మేము ఇంకా చేరుకోలేకపోయినాం. ఇక్కడ మేము ఎక్కువ అయితే ఏం టైం స్పెండ్ చేయలేదు, కానీ ఎందుకు ఇంత లేట్ అయిందో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడో బయలుదేరినాం కానీ మాకు మ్యాప్స్లో అయితే 6 అవర్సే చూపించింది. మేమైనా ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఆల్రెడీ 5:42 అయింది, ఇంకా ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 45 మినిట్స్ టు 1 అవర్ అన్నా పడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. రోడ్ ఒకవేళ ఇంతే మంచిగా ఉంటే మాత్రం కరెక్ట్ 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ ఇంకెంత ఎంత దూరం ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కూడా ఉండదు అనుకుంటున్నాను. హారన్ అయితే ఈ రోజు నేను ఒక 200-300 సార్లు కొట్టుంటా. హారన్ మించి చేయి తీసే సమస్య లేదు అసలు. ఈరోజైతే మొత్తం టర్నింగ్స్ స్ట్రైట్గా ఒక 100 మీటర్స్ కూడా పోలేదు అనుకుంటా. ఓన్లీ మన ఏరియా నుంచి ఇటు వచ్చిన తర్వాత కొంచెం పోయిన ఎమ్మటే టర్నింగ్స్, ఒక 30-40 మీటర్స్ పోగానే టర్నింగ్స్ వస్తున్నాయి. అమ్మ ఒక్కటేసారి ఇట్లా డౌన్ పోయి అప్పు రావాలంటే ఇబ్బంది అవుతుంది. వాటర్ ఎక్కడెక్కడి నుంచో పైనుంచి కొండలలో నుంచి వస్తున్నాయి, రోడ్ల నుంచి మళ్ళీ అటు వెళ్తున్నాయి. ఇక్కడైతే ఒక కిరాణం షాప్ ఉంది, పైకి పోతే ఇంకా ఏముండవన్నారు. ఇంకా లాస్ట్ ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా, ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ తినడానికి ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇక్కడ అన్నీ దొరికినట్టు ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సన్నీ వస్తుంది, ఏమైంది ఏం కాలే వస్తున్నాం. ఇక్కడ నుంచి గుడిసె కరెక్ట్గా 14 కిలోమీటర్స్ ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుడిసె గ్రాస్ ల్యాండ్ అంట, అక్కడ రాసింది బోర్డు కూడా పెట్టింది 14 కిలోమీటర్స్. డీజిల్ కూడా ఆల్రెడీ తీసుకున్నాం, 1/2 లీటర్ తీసుకున్నాం. 1/2 లీటర్కే 60 రూపీస్ ఇక్కడ, ఎందుకంటే పైన ఏం దొరకవు అని ఉన్నా మళ్ళీ 14 కిలోమీటర్స్ వచ్చి ఏది కావాలన్నా కొనుక్కొని పోవాలి. కాబట్టి ఇంకా ఇదే లాస్ట్, ఏమన్నా కొనుక్కోవాలన్నా ఏమన్నా మర్చిపోయినా కానీ ఇక్కడే తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినా ఈ ఏరియాలో వచ్చే వాళ్ళు ఉంటే ఇంక ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకా పైకి వెళ్తే ఏం దొరకవు, మనతో పాటు ఏం తీసుకువెళ్తాం అయ్యే తినాలి అక్కడే ఉండాలి. ఇదే రోడ్డు మీద 14 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇంకా రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. అసలు మా అన్నయ్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుండ్రు, మొత్తం నిలబడి బైక్ మీద ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుండ్రు. ఇది కారు కాబట్టి చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది, ఏ గుంటలు ఎత్తేసినా కానీ ఇంటికి పోయినాక నాకుంటుంది మళ్ళీ మా డాడీ తోటి. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ కాకుండా రైటు, మళ్ళీ ఇట్లా గుట్ట ఎక్కాలి. ఇది ఇదంతా ఎక్కితే ఒక 5 కిలోమీటర్స్ ఎక్కాలి ఇక్కడ నుంచి. అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకుని వాళ్ళు ఎవరో ఉన్నారు, అన్నయ్య పిలుస్తున్నారు ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ బోర్డు కూడా చూడండి, అమ్మో చాలా డేంజర్గా ఉంది రోడ్ అయితే. ఇలాంటి రోడ్లకైతే అసలు ఇలాంటి వెహికల్స్ వేసుకురావద్దు ఇంకొకసారి. ఆఫ్ రోడింగ్ వెహికల్సే బెస్ట్, కానీ ఫ్యామిలీ వెహికల్స్ ఇలాంటివి వేసుకొస్తే మాత్రం తొందర రిపేర్లు వస్తాయి. నా సజెషన్ అయితే ఇది, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇంకా 5 కిలోమీటర్స్ పోవాలంటే ఇంతసేపు ఒక 30 కిలోమీటర్స్ వచ్చింది ఒక ఎత్తు అయితే ఈ 5 కిలోమీటర్స్ చుక్కలు చూపిస్తుంది. మొత్తం ఇంత చిన్నగా పోతున్నాం. లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి ఇంతే 20 స్పీడ్, 30 స్పీడ్, మధ్య మధ్యలో కొంచెం ఒక 2 కిలోమీటర్స్ సిమెంట్ రోడ్ అట్లా కనిపిస్తే కొంచెం ఒక 60 వచ్చినాం, కానీ మొత్తం చిన్నగా వచ్చేస్తున్నాం. రోడ్లు చూస్తే ఒకసారి ఈ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ రోడ్లో కారు తోలుతాను నేను నా కళలో కూడా అనుకోలే, ఎంత దారుణంగా ఉందో రోడ్డు చూడండి. ఓ మై గాడ్, లోపల ఉన్న ఎంత ఎగురుతుంది బాడీ అండ్ టైర్లు మట్టుంది కదా, మొత్తం స్కిట్ అయిపోతుంది. మా అమ్మ దిగేటప్పుడు ఈజీయే కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టం. ఇది మంది మాన్యువల్ కాదా, ఆటోమేటిక్ కాబట్టి ఇబ్బంది అవుతుంది, పికప్ తొందరగా ఉండదు. మాన్యువల్ అయితే ఫస్ట్ గియర్ క్లచ్ తోటి పికప్ గట్టి తెచ్చుకోవచ్చు, కాబట్టి ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మో చుక్కలు కనపడుతున్నాయి. ఇలాంటప్పుడు అయితే బైక్ బెస్ట్ అనిపిస్తుంది కార్ కంటే. నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి,
వచ్చినా ఇంకా డెస్టినేషన్ ఇంకా రావట్లేదు. ఆల్రెడీ 6:27 అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది, ఇప్పుడు 6:00 అయిపోయింది. ఒక్క వెహికల్ ఎదురు వచ్చింది రా బాబు ఈ రోడ్లో. ఇప్పటివరకు చాలా సేపటి తర్వాత ఒక్క వెహికల్ ఎదురు వచ్చింది. సన్నీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుండు, లేచి చదువుతుండు, కూర్చొని చదువుతుండు, ఇష్టమే ఇష్టం. మంచిగా సిమెంట్ హైవే డామర్ రోడ్డు ఉన్నప్పుడు అయితే సూపర్, మంచిగా కారే తోలాలనిపించింది. ఇలాంటి రోడ్డుకి వస్తే కారు వద్దురా బాబు అనిపిస్తుంది. సాంగ్స్ ఒక్కట్లేవు కానీ ఆల్మోస్ట్ మేము డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో. సాంగ్స్ ఒక్కటే లేవు వీటికి. అమ్మా ఎక్కేసిందిలే, ఇది తోపు ఏం కాదు, తోలేదు ఎవరు ఇక్కడ. అమ్మ బాబోయ్ సన్ని బండే చుక్కలు కనిపిస్తుంది, వదిలేస్తా చూడు, అదే అదే డ్యాన్స్ వేస్తుంది చూడు. ఎటు పోయినా నాకు ఈ బాధలు అయితే దప్పట్లో. పైకి పోతే ఇప్పుడు కరెంట్ ఉండదు, మొబైల్స్ సిగ్నల్స్ రావు, అసలు మాట్లాడుకున్నదానికి మనుషులు కూడా ఉంటుండదు. ఇప్పుడైతే మేము నలుగురితోటే ఉన్నాం కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉండొచ్చు. ఇంకా పైకి పోయిన తర్వాత మా స్టే ఎట్లా ఉంటుందో కూడా చూసుకోవాలి ఒక్కసారి. అసలు ఇట్లాంటి రోడ్లు చూస్తుంటేదన్నా పుల్లో సింహం అటాక్ చేసినట్టే అనిపిస్తుంది. గుడిసెకి అయితే మేము లాస్ట్గా చేరుకున్నాము, కాకపోతే ఇక్కడ పడుకోవడానికి ఏమీ లేదు. మా అన్నయ్య ఉన్న అష్రఫ్ అయితే ఒక టెంట్ తెచ్చుకోరు, వాళ్ళైతే బయట పడుకున్నారు. నేను ఉన్నా మహేష్ గారు అయితే ఇద్దరం కార్లోనే పడుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇదే ఈ రోజు అయితే ఇదే నా బెడ్, నేను వెనక సీట్లో పడుకుంటున్నాను, మహేష్ గారు ముందు డ్రైవర్ పక్కన కో డ్రైవర్ సీట్ ఉంటుంది కదా ఆ సీట్లో పడుకుంటుండు. టైం కరెక్ట్గా 11:30 అవుతుంది, ఇంకా మాకు నిద్ర రావట్లేదు. బయటకు వెళ్తేనేమో ఫుల్ చలి పెడుతుంది. ఇంతసేపు క్యాంప్ ఫైర్ వేసుకున్నాం, మొత్తం చలిమంట కాల్చుకున్నాం, కానీ ఇంకా ఓపిక లేదని పడుకుందానికి వచ్చేసినాం. రేపు మార్నింగ్ సన్ రైజ్ ఇంకా సూపర్ ఉంటుంది అని అన్నారు. ఆల్రెడీ సన్సెట్ కూడా మిస్ అయినాం కాబట్టి రేపు మార్నింగ్ సన్ రైజ్ అయితే చూడాలి మేము.